హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈరోజు ఇంట్లో చేయబోయే వంటకం బీన్స్తో ఉల్లిఖారం కూర అన్నమాట. సో ఇది డిఫరెంట్. అత్తయ్య గారు చేసే మామూలుగా ఉల్లిఖారం అంతా పోప్ అది ఉంటుంది, అది కాకుండా ఇది డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు. సో ఇది ఎలా చేయాలో ఏమిటో, దానికి ఏమేమిటి కావాలో కనుక్కుందాం. అత్తయ్య అండి, ఏంటండి దీనికి కావాల్సిన వస్తువులు? ఇవి సన్నగా తరుక్కోవడం, బీన్స్, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, ఒక నూనె ఉంది. నూనె ఎలాగో వాడతాం కాబట్టి నూనె పెట్టలేదు. కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఉడకపెట్టేయడం చెప్తాం. అంటే కాదు, ఏంటి జీలకర్ర కారం వేస్తారు ఇందులో. ఓకే, ఇంటికి పోపు లేని తినోత్సవం కింద వాడుకోవచ్చు. అచ్చా, ఇది సో పోపు లేని కూర, పోపు లేని దినోత్సవం. ఓకే, ఏవి పోపులు వేయకుండా చేస్తారా వాళ్ళ వంటలు అయితే? అన్నిటికీ తల దినోత్సవం 360 రోజులకి, ఇది ఇంకో రోజు కలుపుతాం. బాగానే ఉంది. ఓకే, సో ఇది 366 రోజు అంటే ఎప్పుడో 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది అయితే. అది బీన్స్ ఇలా తరిగేసిన తర్వాత అత్తే చిన్నగా తరుక్కున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి? కొంచెం ఉప్పు పసుపు వేసి నీళ్ళు వేసి మగ్గ పెట్టాలి. పసుపు వేసారు మీరు? ఉప్పు వేస్తారా? ఓకే, ఇది కూడా చాలా ఈజీ. ఇదేంటిది ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా తరుక్కున్నాం, గ్రైండ్ చేసేసి అవునులే, గ్రైండ్ చేసేస్తున్నారు అయితే. అదే మీరు తిప్పేది కూడా ఒకసారి నేను చూపిస్తాను, సౌండ్ వచ్చినా కూడాను. మనం మిక్సీ మార్చాం కదా, అది పాడైపోయింది సుమిత్. అదే ఇది ఒక్క తిప్పు తిప్పేసరికి నరిగిపోతుంది, చాలా మంచిది. అది కూడా పాపం మొదట్లో మంచిదే అత్తయ్య గండి, ఎక్కువ టైం అయిపోయి దానికి పాపం అంతే. కొత్త అయిపోయి ఉంటుందా? మీరు ఒక్క 5 సెకండ్స్ తిప్పు ఉంటారు అంతే ఇంకోసారి. ఓకే ఓకే, ఓకే కొంచెం నీళ్ళు ఎగిరిపోతే ఇంకా బాగా ఉంటుంది. ఓకే, సో కలర్ చక్కగా గ్రీన్ కలర్లోనే ఉంది, పోలేదు అది. అయిపోయింది అత్తయ్య గారి కూర? అత్తయ్య గారి ఇవాళ వంట తొందరగా చేసేద్దాం, ఎందుకంటే ఓటీటీలో ఇది ఉంది సీతారామన్ సినిమా అంట, దానికి మంచి పేరు వచ్చింది. సో అది చూద్దాం కూర్చొని. మీరు చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళేవారా? మా అమ్మ కందిపప్పాలు చేసేసి వంటలంతా శుభ్రంగా అడిగేసి మధ్యాహ్నం సాయంత్రం వసారిలో మమ్మల్ని పెట్టేసి మా మామ నేను అందరం వెళ్ళిపోయేవాళ్ళం. మా మామ కదుచుకునే పాదికి నడిచేది. మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ పిల్లాన్ని ఒక ఆవిడ ఎత్తుకుంటే నన్నేమో నువ్వు అప్పటిదాకా నడిపించి టికెట్ కోసం చంకనేసేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అంటే మీ ఏ ఎంత వయసు ఏంటప్పుడు? అచ్చా, అప్పుడు టికెట్ ఉండేదన్నమాట. అయితే సో అది ఆ డబ్బులు మిగుల్చుకోవడానికి అనమాట. బాగానే ఉంది, అంతే ఆశ్చర్యం ఇస్తుంటుంది. అంత కాదు, ఇప్పుడు టికెట్ కోసం కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు అంత అభిమానం గాను ఒకరికొకరు సహకారం గాను ఆ పాయింట్ మనం తీసుకోవాలి. డబ్బుల కోసం కాదు, డబ్బులు ఎలాగైనా వస్తాయి. అవును అవును, కరెక్ట్. అది సహకారం, వాళ్ళకి డబ్బులు ఒకటి మనం చేయాలి. బాగుంది, మన పెళ్ళి అనుకుని అది అక్కడ గుడ్, బాగానే చెప్పారు. చాలా అలాగే ఇరుగు పొరుగు చాలా ఇంట్లో ఉండే మూకుడు కాలేసాను, నూనె వేస్తాను. ఓకే, దీనికి నూనె పడుతుందా? మన పోపు కంటే కొంచెం ఉంటుంది, పోపు లేదని అనుకుంటున్నాం కదా, దాని మీద దీంతో చూపిస్తాం. ఓకే, ఇప్పుడు తినకూడదని భయాలు కొద్దిగా. అవునులేండి, పోన్లేండి, మళ్ళీ కావాలంటే పైన కొంచెం వేసుకోవచ్చు. ఎప్పుడంటే ఇది ఉల్లి ఈ రుబ్బింది గ్రైండ్ చేసింది వేసేస్తారు. ఓకే, ఇంతకి ఏమిటి ఇందాక లేవంటున్నారు మీరు? ఏదో పువ్వులు ఏమిటో పోతున్నాయి, పువ్వులు మా అమ్మ కోసం దేవుడికి కోసుకోండి. మా తాతగారి ఇంటికి వెళ్ళి కోసుకొచ్చేదాన్ని. ఆ పక్కింట్లో వాళ్ళు ఏమో బాగా చదువుకో ఉంటారు, మా మేస్తారు. ఆయన నాకు గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం. రుక్మిణి కళ్యాణం ఎందుకంటే
పెళ్ళి అవ్వాలని చదివించేవారు. అదేమో ప్రైవేట్ అనమాట. రుక్మిణి కళ్యాణం కళ్యాణం వచ్చిన సాయంత్రం పొద్దునేమో సంగీతం. మన తర్వాత సంగీతం ఏమో అయిపోయాక తెల్లగట్ట లేపి మామేమో సాధన. నాకు అసలు టైం ఉండేది కాదు. ఇప్పుడు అంతే మీకు అదే అలవాటు. ఓకే, కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన ఉల్లిపాయలు వేసేస్తున్నాను. మధ్య మధ్యలో మీ పిట్ట కథలు బాగున్నాయి అత్తయ్యండి. కరెక్టే, నాకే తెలీదు, ఇంకా నా నెక్స్ట్ జనరేషన్లు తర్వాత వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. సిటీ వాళ్ళు మాది సిటీ కాకుండా పల్లెటూరు కాకుండా మధ్యలో ఉంది తాలూక మాది కొవ్వూరు. మీ కొవ్వూరు అనేసరికి మీకు ఎక్కడ లేని అభిమానం వచ్చేస్తుంది. మరి సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి కదా. కరెక్టే. ఇది బా మంచి ఎర్రగా వేగాలి అంతేనా? కారం వేస్తాను. ఉప్పు ఇందులో వేయిస్తారు కాబట్టి ఇంకా మళ్ళీ ఇందులో వేయక్కర్లేదా? కానివ్వండి మీ ఇది సంభాషణ. ఆ ప్రైవేట్ వాళ్ళు ఇరుగు పొరుగు అనమాట. మా ఇంటి పేరు వాళ్ళు ఇంటి కాపురం ఉండేవారు, ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆవిడ మహాలక్ష్మి గారిని. మీ పేరే సీత లేదంతే. ఆయన లక్ష్మీనారాయణ, ఆవిడేమో మహాలక్ష్మి మహాలక్ష్మి గారు అనేవాళ్ళం. ఆవిడ నేను పువ్వులు కోసిస్తే రోజు ఇచ్చేదాన్ని మా అమ్మ కొన్ని ఆవిడ కొన్ని. మంచి అత్త మామ వచ్చి మంచి ముగ్గుడు వచ్చి రోజు ఇదే మాట ఎప్పుడు తప్పకుండా అనేది. ఆ నోటు వచ్చాను అలాగే జరిగింది అనుకో. పెద్దలు దీవెన ఉంటే మరి ఎలాగే ఉంటుంది. మంచి మనసుతో చేస్తే బా. నెక్స్ట్ ఇదేంటి అంటే మీరు సిమ్ లోనే పెట్టి వేయిస్తున్నారు సో అంటే పచ్చి వాసన పోవాలా ఏంటి ఇంకొంచెం వేగాలా? ఓకే, పొలండి. అయితే ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది ఇది. ఓకే, ఈ విధానం ఇంకా ఇంకే కూరలతో చేయచ్చు అత్తయ్యండి? మామూలుగా చిక్కుడుకాయతో చేయొచ్చు, దొండకాయతో చేయొచ్చు, బంగాళదుంపలు ఉడకపెట్టి తొక్కు తీసి దాంతో చేయొచ్చు. ఓకే, బంగాళదుంపలు కూడా బాగుంటుందేమో కదా. ఈ మాట అది చేసి చూడాలి. పిల్లలు మధ్యం చేసుకోలేదు అలాగా. మీరు ఎక్కువ పోపు వేసిన ఉల్లిఖారానికి అది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా ఏముంది, వంకాయని దొండకాయకి ఇంకేముండవు, బీరకాయ ఒకటి వేస్తున్నాను. చిక్కుడుకాయ కూడా చేస్తారు కదా అలాగా? అది ఇంకా ఓకే చాలు. అంటే మీ వాళ్ళకి తగినంత కారం వాళ్ళు వేసుకోవాలి. జీలకర్ర కారం ఎట్ వచ్చి ఇది వాళ్ళ ఇష్టం అనుకో, మనకి ఇది అలవాటు. అందరూ కొంతమంది జీలకర్ర కారం వాడదు. అవును, ఇప్పుడు జీలకర్ర కారం అంటే మామూలుగా ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేస్తారా? కొంచెం అక్కర్లేదా? ఇలా ఉందండి ఉల్లి కారం, చాలా సింపుల్ ఉల్లి కారం అన్నమాట. వీళ్ళు పిజ్జాకి పైన వేస్తారు చూడండి ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ అలాగా దీనిలో ఫ్లేక్స్ కనబడుతున్నాయి అన్నమాట. సో మనం ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే అలాగే వస్తుంది. అత్తేగండి నేను కూర చేయిస్తాను. అత్తేగండి కలిపేస్తాను కదా, పుట్టినే ఒకసారి గరిటి తిప్పేసాను, అయిపోయింది. నేను కూర చేయిస్తాను ఈసారి, కూర వేసేస్తాను. ఓకే, వేగినట్టేనా అయితే ఇది? మళ్ళీ ఒకసారి మబ్బుతుంది కదా, దీనికి అంటాలి అన్నమాట. అంటాలి. ఓకే, ఇది మనం ఎప్పుడు రొట్టెల్లోకి ట్రై చేయలేదు. ఈ మాట రొట్టెల్లోకి ట్రై చేసి చూడాలి ఎలా ఉంటుందో. అన్నంలో బాగుంటుంది. ఇటు వచ్చి మీరు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ సిమ్లోనే ఈ కూర అంతా చేస్తున్నారు. సో మీరు కూడాను సిమ్లోనే చెయ్యండి ఈ కూరని. ఇప్పుడు మీతో ఇలా కబుర్లు చెప్తూ వంట చేయడం అలవాటు అయిపోయి మీరు ఊళ్ళో లేకపోతే నేనేమైనా వీడియో తీయాలన్నా కూడా నాకు నచ్చట్లేదు అత్తయ్య గండి. సో ఇప్పుడు మీరు ఊరు వెళ్ళిపోతున్నారు, రోజు ఒక్కలాగే ఉంటే అది కుదరదు, కొంచెం మార్పులు వస్తుంటే అది అందంగా ఉంటుంది. అదే మీరు వెళ్ళి బ్రేక్ రావాలి. మీరు వెళ్ళిన తర్వాత నేను ఎలాంటి వీడియోలు పెట్టాలో చూడాలి. అఫ్కోర్స్ మనం కాశ్మీర్ వెళ్ళిన వీడియోస్ అన్నీ ఉన్నాయి, సో అవన్నీ పెట్టచ్చు. బట్ మనది ఘుమఘుమలు కాబట్టి ఈ మాట ఎలాంటి ఘుమఘుమలో అది చెప్పాలి. కాకుండా దృశ్యాలు, అదే అది కూడా అలా చెప్పచ్చు అన్నమాట. కనువిందులు అన్నట్టేనా కూర?
ఇంకా నూనె అక్కర్లేదా, వెయ్యాలా? కొంచెం నీళ్ళు పోస్తారా? అంటే కూర అంటే కూరలా ఉండాలి, కరెక్ట్. సో ఇంకా కట్టేస్తున్నారైతే ఇంకా కొంచెం ఓకే అయిపోయిందా? ఓకే, చూడ్డానికైతే చాలా బాగుంది, కలర్ఫుల్గాను, ఒకలాంటి రెడ్ కలరు, లైట్ పింక్ కలరు, అన్ని కలర్స్ ఉన్నాయి, బాగుంది. సో ఇదండి ఏంటది, బీన్స్తో ఉల్లి కారం కూర అన్నమాట. చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడాను. అండ్ ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.